నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి, సుమారు 1983-85 సమయంలో అప్పటి సోనియా గాంధీ గారు మరిది గారు అయినటువంటి, లేదా ఇందిరాగాంధీ గారు తనుడైనటువంటి సంజయ్ గాంధీ గారితో కాస్త సన్నిహిత సంబంధాలు ఉంటూ కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనది కాలంలోనే షార్ట్ స్పాన్లో వెరీ యంగ్ ఏజ్లోనే ఆయన మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. తదుపరి ఎన్టీ రామారావు గారికి అల్లుడుగాను, ఎన్టీఆర్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగాను, తర్వాత ఆయనదైనటువంటి శైలిలో ఆయన కుర్చీ ఆటలో కుర్చీని దక్కించుకున్నటువంటి విధానాల్లోనూ ముఖ్యమంత్రి వర్యులుగా 3 సార్లు, అలాగే ప్రధాన ప్రతిపక్షంలో 3 సార్లు కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో ఆటపోట్లు, ఎన్నో అభినందనలు, ఎన్నో ఆక్రందనలు మధ్య ఆయనదైనటువంటి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ దురంధరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం నేడు. కాసేపు కులాలు, ప్రాంతాలు, పార్టీలకి అతీతంగా మన తెలుగు వారిగా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఆయన మంచి చెడులు రెండింటిని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడు తనదైనటువంటి ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రాజకీయ మూలసూత్రంగా నమ్మి నడుస్తూ అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉంటాం. బాల్ ఠాక్రే గారి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మనకు రాజ్యాంగ నిర్మాతగా తెలిస్తే, బాల్ ఠాక్రే అనేటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో అదే రాజ్యాంగాన్ని చేతిలో తీసుకున్నటువంటి వ్యక్తిగాను, తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి తా కాలేపోయినప్పటికీ తన పార్టీని అధికారం వైపు నడిపించిన వ్యక్తిగాను కూడా మనకు తెలుసు. అయితే ఇరువురు రెండు విభిన్నమైనటువంటి ధృవాలని వాళ్ళు నమ్మి నడిచినటువంటి విధానం మనకు రాజకీయ కోణంలో కనబడితే, అటు మాదిరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మరిచన్నారెడ్డి గారు లాంటి వ్యక్తులందరూ చూసినప్పుడు ఎవరు వాళ్ళు వాళ్ళ రాజకీయ విధానాన్ని కొందరు బుల్డోజ్ చేస్తే, కొందరు మ్యానిపులేట్ చేయడం, కొందరు గోబెల్స్ని నమ్మితే, కొందరు గొడవలను నమ్మడం, ఇలా రకరకాల విధానాలుగా తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల యొక్క కొంత అవగాహన లేమిని కానీ, ఆర్థిక వెనుకబడదనాన్ని కానీ, కులాల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను కానీ, మతాల మధ్య ఉన్నటువంటి ఆ పిచ్చని కానీ కూడా వినియోగించుకున్నారు. ఈ వీళ్ళు కరెక్ట్, వీళ్ళు రాంగ్ అని మనం చెప్పలేం. సో పుట్టినరోజు కాబట్టి మన యొక్క డిస్కషన్ని అటు సైడ్ టిల్ట్ చేయకుండా మనం నార్మల్గా మాట్లాడుకుంటే కనుక, అటు సైడ్ టిల్ట్ చేయకుండా మనం నార్మల్గా మాట్లాడుకుంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా చాలా కష్టపడ్డ వ్యక్తి, నో డౌట్. ఆయనకి ఏది కూడా బంగారపు కంచంలో వడ్డించిన విస్తర కింద రాలేదు. హీ వర్క్డ్ రియలీ హార్డ్. చాలా సామాన్యమైనటువంటి, అతి సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఎదుర్కొనేటువంటి ఆటుపోట్లు కానీ, నానాటికి సన్నగిల్లకుండా తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవడం కానీ మనం కెమెరాల ముందు మాట్లాడుకున్నంత తేలికైతే కాదు. ఆయనకి ఏ గమ్యమో తెలియనప్పుడు కేవలం తన యొక్క ఆశయ గమ్యంగా మలుచుకుంటూ ఆశయం వైపు నడక అంటే కొనసాగించడం కూడా తేలికైనటువంటి సమయం కాదు. అది భయంకరమైనటువంటి ఉద్దండులు అతను ప్రత్యర్థి కులమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం, ఎందుకంటే ఆయన పెరిగిన ప్రాంతంలో కాపులయానికి ఆయన వ్యతిరేకమయ్యే అవకాశాలు, ఆయన రాయలసీమ నుంచి వచ్చారు, అక్కడ ఆయన రెడ్డి ప్రత్యర్థిగా ఉంటాడు. ఆయనకి రెడ్డి నుంచి ఆయనకు స్నేహితులు ఉన్నారు, ప్రత్యర్థులు ఉన్నారనుకోండి. ఆయన టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా రెడ్డిలే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సో అవకాశాలు ఎవరైనా అందుపుచ్చుకోవచ్చు, కానీ వాటిని నిలబెట్టుకోవడం, ఆశయ సాధన వైపు మలుచుకోవడం, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. అవకాశాలు చాలామంది కళ్ళగంటేనో, కాంక్షిస్తేనో, కొద్దిపాటి కృషితోనో అవకాశాలు అందుపుచ్చుకోవచ్చు, ఆపర్చునిటీస్ని. కానీ ఆపర్చునిటీ అందుపుచ్చుకోవడమే మన అల్టిమేట్ గోల్ కాకపోవచ్చు. మన గోల్ వైపు వెళ్తల్లో ఇదొక ప్రిలిమినరీ అచీవ్మెంట్ అవ్వచ్చు. ఈ ప్రిలిమినరీ అచీవ్మెంట్ని ఆ గోల్ దాకా కూడా దాన్ని ఎలా ట్విస్ట్ అండ్ టర్న్ చేసుకోవాలని తెలియడానికి మాత్రం సమయస్ఫూర్తి కంటే కూడా కృషి ఎక్కువ కావాల్సి వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి పోటీ చేసి మంత్రి అయినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి కళ్ళల్లో పడడం, ఆయన తనయురాలకి ఇన్నిచ్చి భువనేశ్వర్ గారికి ఆవిడకి ఇచ్చిన పెళ్లి చేయడం చేసిన తర్వాత కూడా ఎవరి భిక్ష మీద అతను రాజకీయాలు ఎదగల, ఆయన మాంగార భిక్ష కూడా వెళ్ళదు. కూతురు అల్లుడు కాబట్టి ఆయనకు ఉండేటువంటి మేమాంసలు, ఆయనకు ఉండేవి, ఆయనకు ఉండే అనుమానాలు ఉండే, నేను వెనకాడికి పెద్దలను ఎప్పుడైనా అడిగినప్పుడు, బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆ హార్డ్ స్టోన్స్ని కూడా ఆయన సాఫ్ట్ స్టోన్స్ కింద టర్న్ చేసుకోవడంలో వెనకాడాల. ఎందుకు రాజకీయ దురంధులు అనే పదం వాడారన్నది మీకు ఈ వీడియో ఎండింగ్లో అర్థమవుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటిది పక్కన పెడితే ఆయన ఆశయం ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటిది ఆయన ఆశయం. ఆశయంలో భాగంగా ప్రజలకు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చెప్పి ఆయన నమ్మించగలిగిన, ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎంతో కొంత ప్రయత్నం చేసి బిల్గేట్స్ లాంటి వాళ్ళు, క్లింటన్ లాంటి వాళ్ళు భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో తనదైనటువంటి కృషి చేసిన,
సార్ అప్పటికే ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటిది దేశం మొత్తం వైపు ఉంటున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఆంధ్ర అన్నపూర్ణ కిందే కాకుండా దాన్ని ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లు అంటే ఒక టెక్నాలజికల్ ఐటీ రెవల్యూషన్ హబ్ కింద మార్చాలనేటువంటి ఆయన ప్రయత్నంలో ఇక దాని చుట్టూ ఉండే కూడా ఉంటాయి కాన్స్పిరసీస్ని ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు కానీ మాట్లాడట్లా సరే ఇప్పుడు మనం మాదాపూర్ ఆయన తీసుకొచ్చాడు అన్నాను కూడా దాని చుట్టుపక్కల కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన వేల ఎకరాల గురించి ఆయన ప్రత్యర్థులు మాట్లాడతారు సరే ఆయన సామాజిక వర్గం ఆయన బేస్ అనుకున్నప్పుడు ఎవరు సామాజిక వర్గానాలు అవకాశం ఉన్నప్పుడు పెంచుకుంటూ ఉంటారు అంతేనల్లసే ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ అయితే తప్ప కాకపోతే తప్ప సో అది ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటాయి రాజశేఖరెడ్డి గారి హయాంలో రెడ్లందరూ హాస్పిటల్స్కి సంబంధించి ఈ 108 అంబులెన్స్కి సంబంధించో లేకపోతే ఈ వైట్ రేషన్ కార్డు సుఖీభావ లాంటి స్కీమ్స్ ఐ స్టిల్ అవజనబుల్ రికవర్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతోనూ సో ఆయన కట్టుబట్టినటువంటి ఆయన ఉంటే అలా జరుగుతూనే ఉంటాయి బట్ ఈ మేడ్ ఇస్ ఎఫర్ట్స్ అండ్ దట్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఇతరులకు పంచినప్పుడే రాజకీయంగా సస్టైనబిలిటీ ఉంటుందన్న సంగతి ఆయనకి తెలుసు 25 రూపాయలు మనం జోబులో వేసుకున్నా మనం పావులానో అర్ధనానో చేయాలనే ప్రతి రాజకీయ నాయకుడు సూత్రానికి కూడా ఆయనే అతీతం కాదు కాబట్టి ఆయన కొంచెం ముందరగా వెళ్ళి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడంలో అంటే జాబే కావాలి కదా సామాన్యులకి ఆ జాబ్ అనే కళ నెరవేర్దాం అని ఈయన అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు లేదు విద్యనే విద్య సంబంధించి రీఎంబర్స్మెంట్ చేద్దాం ఆ ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళ మైండ్ని మనం మోల్డ్ చేద్దాం పేరెంట్స్కి అబ్బడం లేకుండా చేద్దాం ఆయన అనుకుంటే ఎవరిచ్చినా రాష్ట్ర ఖజానాలోంచి ఇవ్వాలి బట్ అప్పుడు ముందున్న ఉన్న ముఖ్యమంత్రుల కంటే కూడా ఏం బెటర్గా చేస్తారనేటువంటిది వాళ్ళ గవర్నెన్స్ని మన మనసుల మీద చెరిగిపోయినటువంటి ముద్ర అయితే వేస్తుంది సో అలాగా ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చిన ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక మాంద్యాలకు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమేరకు దోహదపడ్డ ఎనీ విచ్ వేస్ ప్రజలకు గుర్తుండేటువంటిది వాళ్ళకి తాత్కాలిక తాయిలాల రూపంలో వాళ్ళకు వచ్చినటువంటి లబ్ధినే ఏ ప్రజలను గుర్తుపెట్టుకుంటారు ఏ పాలకులు వచ్చి మీ జీడిపి ఏంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి ఈ నిర్ణయాలు ఇవాళ తీసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానా మీద 10 ఏళ్ళ తర్వాత పడిపోయే భారం ఏంటి ఇన్ఫ్లేషన్కి ఏమైనా దగ్గర అవుతామా ఇన్ని మాటలు ఎవరో మాట్లాడి ఎవడో అడగడు ఎవడో ఎండ కూడా సో ఏ ప్రభుత్వం అయినా ఆ 5 సంవత్సరాల్లో దివాలా తీయకుండా ప్రజల సొమ్ము ఏదైతే పర్ ఇయర్ పర్ యానం మనకి ఇంత వస్తుంది అమౌంట్ దీంట్లో ఇంత పథకాల రూపంలో ఖర్చు పెడుతున్నాం ఇది వెల్ఫేర్ అని చెప్తున్నాం అని చెప్తారో దానికే ప్రజలు ఇష్టపడతారు అలవాటు పడి ఉన్నారు కాబట్టి అటువంటి సిస్టమ్ని సక్సెస్ఫుల్గా నడపడంలో ఇక విమర్శకులు చెప్పేటువంటిది మీడియా మేనేజ్మెంట్ ఎస్ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి మీడియా దిగ్గజాల్లో అతి ముఖ్యమైనటువంటి రామోజీరావు గారికి ఇష్టలుగా మారడానికి కారణం అప్పటికి ఎన్టీ రామారావు గారితో ఆయనకి కష్టం అనేటువంటిది ఏర్పడమే అటువంటి రామోజీరావు గారు ఆల్టర్నేటివ్ ఎవరని చూస్తుండగా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఎమ్మెల్యే కింద ఎప్పుడు ఆగిపోకుండా ఇతర కాంగ్రెస్ లీడర్స్ని గ్రాబ్ చేయడం అంటే ఆయనకి విజన్ ఉంది ఆ ఎక్స్పోజర్ ఉంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సీఎం అవచ్చు అనేటువంటిది కొన్నిసార్లు కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రి కింద ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు చేసే ఉన్నారు కానీ ఈయన కొంచెం అలా విస్తృతంగా ఉండడంతో అది గమనించినటువంటి రామోజీరావు గారు ఈయన కొంత పుష్ ఇవ్వడం ఆర్థికంగా ఆ తదుపరి ఎన్టీ రామారావు గారు ఆయన వ్యక్తిగతమైన జీవితంతో ఆయన టర్బులెన్సెస్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీని పార్టీ ఇన్స్టేబుల్ అవుతున్నటువంటి ఆ సందర్భాన్ని స్టేబుల్ చేయడం కోసం ఎస్ ఈ వెన్నుపోటు అన్నీ రాజకీయ విమర్శలు బాగుంటాయి కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి అత్యధికమైన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాటు ఆయన సామాజిక వర్గంలోని పెద్దలు కూడా ఎన్టీఆర్ టైం ఈజ్ అప్ అని వాళ్ళు నమ్మడం వల్ల ఈయనకి మద్దతు ఇచ్చారు దాట్ ఈస్ ఫ్యాక్ట్ ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారు ఇష్యూలోను ఇంకో దాంట్లో ఆయన కొన్ని పర్సనల్ టర్బులెన్సెస్ అప్పటికే వయసు అయింది పెద్ద ఆయనకి ఆయన కొన్ని పర్సనల్ టర్బులెన్సెస్లో ఆయన చిక్కులు కొన్నప్పుడు పార్టీని అయితే కోల్పోలేమన్నారు కదా సో ఎవరి ఎమోషన్స్ ఎట్లా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ పవర్ వైపు స్టీర్ అప్ చేసిన మాట వాస్తవం ఇక మధ్యలో రంగా గారు హత్యా ఉదంతంలో అప్పుడు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు హోంమంత్రి కింద ఉన్నారనుకుంటా ఆయన ఇంటికాడే హత్య గావించినటువంటి వ్యక్తులు పోషణ పొందడం అయితేనే దానికి అప్పుడు టిక్ మార్క్ అనేటువంటిది అప్పుడు ఉన్న రాష్ట్ర పెద్దలు ఇచ్చారు కొంతమేరకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకు కూడా తెలుసు అని చెప్పుకున్నప్పటికీ ఈరోజు ఆయన తనయుడే వచ్చి ఆ పార్టీలో చేరిన తర్వాత నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు దాట్ ఈస్ ప్రస్తుతానికి అది అసందర్భం అని నేను అనుకుంటున్నాను సో ఏదేమైనప్పటికీ కూడా కొంత కాపు సామాజిక వర్గం నుంచి ముందరగడ పద్మనాభం గారిని వాళ్ళ అబ్బాయిలని కొట్టించినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయిల దుర్భాషలు ఆడినప్పుడు ఆ విషయాలు ఆ మచ్చలో కొన్ని సామాజిక వర్గాలతో వ్యతిరేకత దూరం అనేటువంటిది ఏర్పడినప్పటికీ కూడా అదే సామాజిక వర్గం నుంచి అత్యధికమైన వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో కానీ అదే సామాజిక వర్గం నుంచి అత్యధికమైనటువంటి వ్యక్తులని మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ తెదేపా పార్టీ తమదైనటువంటి కృషి చేసింది ఖచ్చితంగా దాన్ని కాదనలేనటువంటి వాస్తవం ఏదేమైనప్పటికీ కూడా కొంత ఆయన మీడియా ప్రచారం అనేటువంటిది ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం రాతలు అనేటువంటివి నిస్సంకోచంగా నిరంకుశంగా ఆయన రాయిపించారనేటువంటిది వాస్తవానికి అతి దగ్గర అయినప్పటికీ కూడా మీడియా నా మాత్రం మలుచుకోవచ్చు అనేటువంటిది తెలుసుకోవడం కూడా నిన్న దృష్టిలో అతిపెద్ద కనుగోలు అని అనుకుంటుంది ఎందుకంటే అప్పుడు దాకా మీడియా నా రకంగా మలచచ్చు మీడియా వల్ల అంత ప్రభావం ఉంటుంది అని ఎవరు నమ్మండు బట్ మీడియా ఛానల్స్ని
ప్రతిరోజు కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తాను అనేటువంటి ముసుగులో ఆయన వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల, ఆయన పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఆయన వినియోగించుకున్నారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజలు అంగీకరించిన దాన్ని దేన్ని కూడా మనం తప్పనలేదు. సో ఆయన ప్రస్థానం అనేటువంటి ఆ రకంగా కొనసాగింది. మహానుభావుడు 70 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి జీవితం, అంటే ఇంకా పైన ఆయన వయసు అయినప్పటికీ కూడా సుమారు పూర్వక 8-10 వయసు దగ్గరలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన అత్యధికమైనటువంటి రాజకీయ జీవితం, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గానించి చాలామందికి ఆయన రాజకీయ జీవితం అంత అనుభవం లేదన్నటువంటి మాట వాస్తవం, అంత వయసు లేదన్నటువంటి మాట కూడా వాస్తవం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి యువకుడు, ఆయనతో పోలిస్తే సమ్హౌ హీ ఆల్సో స్టేర్డ్ అప్ టు దిస్ పొలిటికల్ పవర్ బికాస్ ఆఫ్ దర్ కమ్యూనిటీ మెచ్యూరిటీ, హిస్ హార్డ్ జీల్ మనీ మజిల్, కేంద్ర పార్టీలు అనేటువంటి అప్పటికి ఆంధ్రప్రదేశ్లో చితకలపడ్డం లాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నప్పటికీ కూడా ఆయన ఈయన మీద పోటీ చేసి అధికారంలోకి రావడం అనేటువంటిది కూడా గమనించాల్సిన విషయం. బట్ అట్లాంటివన్నీ కూడా తట్టుకుని మళ్ళీ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి నిలబడడం కానీ, నేను గెలిచేదాకా అసెంబ్లీకి రానటువంటి తీర్మానానికి సిద్ధపడి మీడియా ఛానల్స్ ఆయనకు ఉన్నటువంటి వాటికి సహకారం అయితేనే, ఇవాళ ఆయన తనయుడిని నారా లోకేష్ గారిని పాదయాత్ర వైపు నడిపించడం అయితేనే, పార్టీని మళ్ళీ గాడి మీద తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసే విధానం అయితే, అవతలను కార్నర్ చేయడం విషయంలో అతని యొక్క స్కిల్ అనేటువంటిది, అవినాష్ రెడ్డి మర్డర్ ఉదంతంలో ఆయన తీసుకొచ్చినటువంటి ప్రకంపనలు గానించి ఎన్నో విషయాల్లో హీ స్టీర్డ్ అప్ అండ్ హీ కేమ్ బ్యాక్ ఇన్ టు సచ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఎస్, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీ మద్దతుతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఢీ కొడతాడేమో అనేటువంటి ఒక మీమాంసలోకి ప్రస్తుతానికి, అంటే అన్లెస్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ ఎ డౌట్ఫుల్ అటైర్ ఆర్ అడ్ ఆస్పిరేషన్. కాబట్టి ఆ స్థాయికి మళ్ళీ ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఎదగడం అనేటువంటిది ఖచ్చితంగా అందరం కూడా రాజకీయ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి రాజకీయ ప్రయాణం అయింది. అది ప్రయోగమే, పొలిటికల్ ఎక్స్పెరిమెంట్స్ చాలా తీసుకున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తికి మినిస్ట్రీ ఇవ్వకపోయినా, తదుపరి ఆయన ఎన్నో మిస్టేక్స్ని చూసిన రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి కొంత అవసరమైన దానికంటే కూడా ఆయన ఎక్కువ స్కోప్ ఇచ్చిన తర్వాత ఆయనే దాంట్లో చిక్కులుకున్న ఓటుకు నోట్ లాంటి కేసు విషయాల్లో కూడా ఆయన చాలా ఇబ్బంది పడినప్పటికీ కూడా ఓవరాల్గా ప్రతి క్రైసిస్లోంచి కూడా ఆయనదైనటువంటి చతురతతో సామాజిక వర్గ సహకారంతో ఇట్స్ నో డౌట్ కమ్యూనిటీస్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ ఇన్ దర్ థాట్స్, నాట్ ఇన్ జనరల్ బట్ మెజారిటీ ఆఫ్ దెమ్. ఐ కెనాట్ జనరలైజ్ ఆల్ ద కమ్యూనిటీ అండర్ వన్ అంబ్రెల్లా. సో ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ, నెమ్మదితలం తెలిసి లౌక్యం తెలిసినటువంటి సామాజిక వర్గం, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి వైపు నడిపించుకుంటూ, ఇప్పుడు అమరావతి మీద ఉన్నటువంటి అపోహలు మనకు తెలుసు, నిజాపు నిజాలు అనేటువంటి కాలం నిర్ణయించాలి. మనం మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల గురించి మనం వింటా ఉన్నాం. అలాగా ఆర్థికంగా సామాజిక వర్గాన్ని పరిపుష్టి వైపు నడిపించడం, అదే సామాజిక వర్గం అధికారంలో లేనప్పుడు ఆ పార్టీకి కూడా ఆర్థిక పరిపుష్టిని కల్పించడం, ఎన్ఆర్ఐలో ఎంటర్ప్రెన్యూర్స్ కింద అత్యధికులు ఉండడం, ఉద్యోగస్తులు కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నప్పుడు పార్టీకి ఇవ్వాల్సిన దానిలో ఫండ్ అనేటువంటి బాధ్యతగా ఇవ్వడం, తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అందరినీ చూసుకోవడం, ఇలాంటి ఒక చక్కటి నెక్సెస్తో సుదీర్ఘకాలం సుమారు 4.5 దశాబ్దాల కాలం పాటు ఆయన అలుపెరగినటువంటి రాజకీయ ప్రయాణం అనేటువంటిది విమర్శలు పొగడ్తలకి మధ్య మనందరం కూడా మర్చిపోలేనటువంటి చెరగనటువంటి ముద్ర వేసినటువంటి మన తెలుగువాడి యొక్క ఖ్యాతిగానే మనందరం కూడా గుర్తించాలని తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలతో పాటు ఆయన మరింత ఆనందంగా ఆయన యొక్క అంత్యకాలం వరకు కూడా ఆయన గడపాలని, భగవంతుడు ఆయనకి అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, జై భీమ్, జై భారత్.